ఇందులో ఆఫ్ కోర్స్ నేషనల్ ఫిగర్స్ కొంతమంది ఉన్నారు మీ సినిమాలో, బట్ ఇతర ఇప్పుడు మోదీ గారు ఫర్ ఎగ్జాంపుల్ క్యారెక్టర్ కానీ అది అవసరం లేదు ఈ కథకి అని అనుకున్నారా? వాళ్ళు ఇంకా అప్పటికి తెర మీద ట్రైలర్లో వాళ్ళని అండర్ ప్లే చేశారా? అది అందరూ అంటే వెయిట్ చేస్తున్నారు వాళ్ళని ఏ పాత్రలో ఎలా పెట్టారని చెప్పి. రైట్, ఈ సినిమా కూర్పు జరుగుతున్నప్పుడు సినిమా పార్టీల పేర్లు మార్చాలని కానీ లేకపోతే వ్యక్తుల పేర్లు మార్చాలని కానీ ఏమన్నా అనుకున్నారా? బికాజ్ ఇది యథార్థమా కల్పితం అని కమిట్ అవ్వలేదు అని కేసు జరుగుతున్నప్పుడు. బేసిక్గా యాజ్ పర్ ద రూల్ ఈవెన్ ద హైకోర్టు ఆర్డర్లో కూడా క్లియర్గా మెన్షన్ చేశారు, ఫిల్మ్ మేకర్ హ్యాస్ ద లిబర్టీ టు మేక్ ఎ ఫిల్మ్ బేస్డ్ ఆన్ ట్రూ ఇన్సిడెంట్స్ విత్ హిస్ పర్స్పెక్టివ్. దాని తర్వాత పేర్లు మార్చాల్సిన అవసరం లేదు, మార్చాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రియల్ లైఫ్లో కూడా అందరూ పేర్లే వాడుతున్నారు కదా. జగన్ సైకో, లేకపోతే జగనే బాబాయ్ చంపేశాడు అని చెప్తున్నప్పుడు మీరు అన్ని మీడియంస్లో అదే మాట్లాడితే, పేపర్స్ అబద్ధాలు రాస్తాయి, ఛానల్స్ అబద్ధాలు చెప్తాయి, ఇది జరగనాయి. నేను చెప్పేది అబద్ధాలు అంటే అట్లీస్ట్ పబ్లిక్లో ఎవిడెన్స్ లేని అప్పుడు సినిమాలో కూడా అప్పుడు ఏంటి, ఇంకా సినిమాలు ఏం చేస్తారు మీరు? సో సినిమాటిక్ సెన్సిబిలిటీస్ అలా మీరు అన్వయించుకుని అండ్ ఆల్సో ఈ రూల్ ప్రకారం అందరి పేర్లు అలాగే ఇంటాక్ట్గా ఉంచారనుకోలేదు, ఆర్ వీ హ్యావ్ టు వాచ్ ద ఫిల్మ్ టు ఇది పేర్లన్నీ అలాగే ఉంచారు కంటిన్యూ అయిపోవాలని చెప్పి మేము అన్వయించుకుంటున్నాం. రైట్, సినిమాలో ఫైట్లు ఏమైనా ఉంటాయా వర్మ గారు? అసలు పాటలు ఫైట్లు ఎలా ఉంటాయి రియల్ ఫిల్మ్లో? ఎందుకంటే గొడవలు ఉండొచ్చు, గొడవలు ఉండొచ్చు. గొడవలు అంటే ఇందాక చూపించాం కదా బస్సులు తగలబెట్టడం, అది అది అవి ఉంటాయి తప్ప మీకు అంతకుమించి మీరు లిబర్టీ తీసుకుని లో యాంగిల్ కెమెరా పెట్టి లేకపోతే ఇంకోదో చేసే ప్రయత్నం అయితే చేయలేదు. ఈ మొత్తం సీక్వెన్స్లో వాట్ ఈస్ ద వన్ మెసేజ్ యూ వాంట్ టు ఆర్ వాట్ వన్ థింగ్ యూ వాంట్ టు కన్వే టు ద పీపుల్, అంటే ఇలా జరిగింది కథ అని చెప్పడం వరకేనా లేకపోతే మీరు కొంత ఓన్ అప్ చేసుకున్నారు కొంతమంది క్యారెక్టర్స్? ఏం లేదు, నేను ఆల్రెడీ మెయింటైన్ చేస్తున్నా అంటే దిస్ ఈజ్ డెఫినెట్లీ ప్రో జగన్ ఫిల్మ్, అది నేను సంవత్సరం నుంచి చెప్తున్నా. రైట్, అండ్ ప్రో జగన్ ఫిల్మ్ అండ్ మీకు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉండే అభిమానంతో ఈ సినిమా తీశానని చాలా సందర్భాల్లో చెప్పాను. అవును. రైట్, మొన్న ఈ సినిమా క్లియర్ అయిపోయాక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఐ థింక్ దిస్ ఈస్ ది ఓన్లీ ఫిల్మ్ రెండు సార్లు సెన్సార్ అనే సినిమా ఇది ఒక్కటే అనుకుంటాను, ఇంతవరకు అవ్వలేదు చరిత్రలు. సో అక్కడ కూడా మీరు మీ మార్క్ వేశారు, ఏం అభ్యంతరాలు చెప్పారు వర్మ గారు? టు స్టార్ట్ ది సెన్సార్ బోర్డ్ ఇస్ ఎ వెరీ అవుట్డేటెడ్ కాన్సెప్ట్, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద సెన్సార్ మెంబర్స్, రైట్? ఆర్ దే ఆర్ గోయింగ్ బై ద రూల్స్. అది 1952 సినిమాటోగ్రఫీ యాక్ట్ కింద వచ్చి ఆ టైంలో సోషల్ మీడియా ఏమీ లేని టైంలో యాక్సెస్ టు నాలెడ్జ్ లేనప్పుడు కొంత ఫాల్స్ వచ్చినప్పుడు ప్రజలను ఎఫెక్ట్ చేస్తుందని ఒక తల్లిదండ్రులాగా ఫీల్ అయిపోయి వాళ్ళు కాపాడాల్సిన అవసరం ఉందనే ఉద్దేశంతో పెట్టారు సెన్సార్ బోర్డు. ఎక్కడైనా సరే యూకే యూఎస్ ఎవ్రీవేర్ డెవలప్డ్ కంట్రీస్ అన్నిట్లో తీశారు. మనం ఇప్పుడు అన్నిటికన్నా లేట్ కాబట్టి మనం ఇంకా దానికి రియాక్ట్ అవ్వట్లేదు. అది అంటే మీరు రియాక్ట్ అవ్వట్లేదు బట్ వ్యవస్థలో రియాక్ట్ అయ్యారు కాబట్టి ఏదో చెప్పుంటారు కదా వాళ్ళు, ఇది బాగాలేదు లేకపోతే ఈ కన్సర్న్ అది 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 చెప్తారు కదా, ఏ ఆ కమిటీ చెప్తుంది, ఆ కమిటీలో వాళ్ళు చెప్పిన దానికి మనం అంగీకరించిన అంగీకరించకపోయినా వాళ్ళకి ఆ పవర్ ఉంది కాబట్టి మనకి ఎఫెక్ట్ అవ్వదు అనుకున్నప్పుడు మనం ఒప్పేసుకుని వదిలించుకుంటాం అంతే. ఇప్పుడు ఈ సినిమా చూస్తే మీ అనాలిసిస్ మీరు సైకాలజీ అనేది అనలైజ్ చేస్తారు కాబట్టి టీడీపీ నేతల్లో ఏమిటి ఉంటుంది, ఎలాంటి స్పందన ఉంటుంది అనుకుంటున్నారు? ఇప్పుడు ద వెరీ ఫ్యాక్ట్ దట్ ట్రయింగ్ టు స్టాప్ ఇట్, ఇంత కష్టపడి మీరు పెద్ద పెద్ద లాయర్ని తీసుకొచ్చి ఆపించడానికి ట్రై చేశారంటే ఇప్పుడు గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుకున్నట్టు మా నిజాలు ఏమైనా చెప్పేస్తాడేమో చూపించేస్తాడేమో అనేది ఉంటుంది కదా. అంటే ఆ లెక్కన ఆల్రెడీ మీ సినిమా హిట్ అనుకుంటారా? హిట్ ఫ్లాప్ అని నేను చేయను, హిట్ అంటే ఐఎమ్ సేయింగ్ ఇట్స్ మేడ్ అన్ ఇంపాక్ట్ కదా, అది వాళ్ళకి, అది టీడీపీకి హిట్, అది టీడీపీకి హిట్. టీడీపీ మీకు అదే దాదాపు